మాజీ సీఎం వైఎస్ జగన్ బీజేపీకి పూర్తిగా దూరమైనట్లేనా? తిరుమల లడ్డు వివాదం విషయంలో ఆయన కావాలని బీజేపీని టార్గెట్ చేశారా? వైసీపీలోని ముగ్గురు కీలక నేతలు తమలో తామే బాధపడుతున్నారట. ఒకప్పుడు చక్రం తిప్పిన మాకు ఈ కష్టం ఏంటని ఆవేదన చెందుతున్నారంట. ఇంతకు ఆ ముగ్గురు నాయకులకు వచ్చిన కష్టమేంటి? ఎంఐఎం రూట్లోనే తెలంగాణ కాంగ్రెస్ వెళ్తుందట. ప్రజల్లో పాతుకుపోవాలంటే ఈ ఐడియానే కరెక్ట్ అని భావిస్తుందట. ఇంతకు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం జాడలో ఎందుకు నడుస్తుంది? ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వర్గపోరుతో సతమతమవుతుందట. ఓడిపోయిన ఎమ్మెల్యేలందరూ వర్గాలకు వీడిపోయి కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారట. ఇంతకు అక్కడ ఏం జరుగుతోంది? ఇలాంటి కథనాలతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. వైఎస్ జగన్ కు బీజేపీకి మధ్య కనపడని బంధం ఉండేది. గతంలో ఎన్డీఏ పార్టీల కంటే ఎక్కువగా బీజేపీకి సపోర్ట్ చేసింది వైసీపీనే. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా జగన్ రూట్ మార్చారు. తిరుమల లడ్డు విషయంలో ఆయన బీజేపీనే టార్గెట్ చేశారు. ఇప్పుడు ఈ అంశమే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీతో వైసీపీ అధినేత జగన్ కున్న బంధం ఏంటో ఏపీ ప్రజలకు ఎవరూ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా ఆ పార్టీకి పూర్తి అండగా ఉన్నారు. గత 10 ఏళ్లలో ఏనాడు బీజేపీని పల్లెత్తు మాట కూడా అనని జగన్ ఇప్పుడు గేరు మార్చారు. తిరుమల లడ్డూ విషయంలో తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా బీజేపీనే టార్గెట్ చేశారు జగన్. శుక్రవారం పెట్టిన ప్రెస్ మీట్లో బీజేపీ నాయకులను తీవ్ర పదజాలంతో విమర్శించారు. గతంలో ఏనాడు జగన్ బీజేపీ నాయకులపై ఈ రేంజ్లో విరుచుకుపడలేదు. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. 2024 ఎన్నికల ముందు నుంచే బీజేపీకి దూరమవుతూ వచ్చిన వైఎస్ జగన్ ఇప్పుడు బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకునే వరకు వెళ్లారని పార్టీలో చర్చ జరుగుతోంది. 10 ఏళ్లుగా ఇచ్చిన బేషరతు మద్దతును, స్నేహహస్తాన్ని బీజేపీ మర్చిపోయిందని, అనవసరంగా బీజేపీకి మద్దతిచ్చారని జగన్ మదనపడుతున్నారట. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వుల ఆనవాళ్లు కనిపించినట్లు గుజరాత్కు చెందిన ఒక ల్యాబ్ టెస్టులో వెల్లడైంది. జూలై 17 సదరు ల్యాబ్కు శాంపిల్స్ అందగా జూలై 23 రిపోర్టొచ్చింది. అయితే సీఎం చంద్రబాబు మాత్రం 2 నెలల తర్వాత ఆ రిపోర్టును బయటకు వెల్లడించారు. తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ హయాంలో అపచారం జరిగిందని ఆయన చెప్పారు. ఆ వెంటనే ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైఎస్ జగన్ హయాంలో తిరుమలలో దారుణాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వచ్చింది. అన్యమత ప్రచారం జరుగుతోందని, హిందువేతరులను టీటీడీలో ఉద్యోగులుగా నియమిస్తున్నారంటూ అప్పట్లోనే టీడీపీ ఆరోపించింది. కాగా ఆ సమయంలో వైఎస్ జగన్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయని బీజేపీ తాజాగా లడ్డూ విషయంలో మాత్రం గట్టిగానే అటాక్ చేసింది. లడ్డూ వివాదం బయటకు రాగానే బీజేపీ కేంద్ర మంత్రులు తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, గిరిరాజ్ సింగ్లు లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు ప్రహ్లాద్ జోషి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కే మాన్య ముఖ్యమంత్రి జీ నే జో బోలా హై యే బహుత్ హీ గంభీర్ మామలా హై తో ఇసిలియే ఇస్కా పూరా డిటైల్డ్ ఎన్క్వైరీ హోనా చాహియే తో డిటైల్ ఎన్క్వైరీ కే బాద్ మే జో భీ గల్తీ కే హై ఉన్కో జరూర్ సజా మిల్నా. మరో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఎక్స్ వేదికగా స్పందించారు. మన మధ్య హిందూ వ్యతిరేకులున్నారు, మమ్మల్ని క్షమించు వెంకటేశ్వర అంటూ వేడుకున్నారు. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సదరు ల్యాబ్ రిపోర్టులను వెంటనే పంపించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తిరుమల లడ్డూ అంశంలో స్పందించారు. హిందువులు తిరుమల లడ్డూను అత్యంత పవిత్రంగా భావిస్తారు. అలాంటి లడ్డూను అపవిత్రం చేయడమంటే హిందువులను అవమానించడమే అన్నారు బండి. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డులో అన్యమతస్థులను, నాస్తికులను ఉద్యోగులుగా నియమించారని ఆరోపించారు. వారి వల్లే తిరుమలలో ఇలాంటి అపచారాలు జరుగుతున్నాయని అన్నారు బండి సంజయ్. ఏపీ సర్కార్ వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థాన్ హిందువుల కా ఏక్ పవిత్ర ధార్మిక క్షేత్ర హై. తిరుమల లడ్డూకు బహుత్ పవిత్ర ప్రసాద్ మానా జాతా హై. ఐసే లడ్డూకు అపవిత్ర కర్నా ఏక్ మూర్ఖతా హై, యే అక్షమ అపరాధ హై. మే ఏపీ సర్కార్ సే మే వినతి కర్తా హూ కి తురంత్
కేవలం బీజేపీ మంత్రులు నాయకులే కాకుండా బీజేపీ సోషల్ మీడియా కూడా వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ క్యాంపెయిన్ నడిపింది. ఒక టెంప్లెట్ తయారు చేసి వేలాది ట్వీట్లు వదిలారు. ఒకే రకమైన మెసేజ్ ను వందలాది మంది పోస్ట్ చేస్తూ ఉండడంతో బీజేపీ కావాలనే వైసీపీని టార్గెట్ చేసిందని పార్టీలో చర్చ జరిగిందట. వందలాది మంది అమ్మలు తిరుమల లడ్డూను తిని ఒకేసారి అస్వస్థతకు గురికావడం ఏంటంటూ వైసీపీ సోషల్ మీడియా కూడా కౌంటర్లిచ్చింది. కాగా తిరుమల లడ్డూ వివాదం మొత్తం గత వైసీపీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటూ ఉండడంతో జగన్ బయటకొచ్చారట. ఇక బీజేపీకి కౌంటర్ ఇవ్వకపోతే పార్టీకి నష్టం కలుగుతుందని అంచనా వేసుకున్నారట. అందుకే ప్రెస్ మీట్ పెట్టి తిరుమల లడ్డూ కోసం వాడే నెయ్యి గురించి కూలంకషంగా వివరించారట. ఈ ప్రెస్ మీట్లో బీజేపీ నాయకులను ఏకిపారేశారు వైఎస్ జగన్. కొంచెం కఠినమైన భాషనే వాడుతూ బీజేపీ నాయకుల ధోరణిని ఎండగట్టారు జగన్. బీజేపీ నాయకులకు సగం తెలుసు సగం తెలియదని, అదే మన కర్మ అని అన్నారు జగన్. చంద్రబాబు పూర్తిగా అబద్దాల మనిషని, ఆయన చేసేవన్నీ ఇలాగే ఉంటాయన్నారు జగన్. బీజేపీ కేంద్ర సీనియర్ మంత్రుల సంబంధికులే తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. నెయ్యి ఇతర వస్తువుల కొనుగోళ్ల విషయంలో ప్రొసీజర్ ఎలా ఉంటుందో వాళ్లకు తెలియదా అని ప్రశ్నించారు జగన్. ఒకవేళ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియకపోతే కనుక్కోమనండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తుంటే ఆయనకు అక్షింతలు వేసే ధైర్యం బీజేపీకు ఉందా అని ప్రశ్నించారు. నిజంగా మీరు మనుషులైతే, హిందువులకు ప్రతినిధులైతే, వారికి చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు నాయుడును ప్రశ్నించండి అంటూ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బీజేపీ వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు. ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా అబద్దాల మనిషి, మోసాల మనిషి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా? కనుక్కోమని తెలియకపోతే కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం చేసిండింటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు చల్లే అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందా నేను అడుగుతాను. గత 10 ఏళ్లలో వైఎస్ జగన్ ఏనాడు బీజేపీ నాయకులను విమర్శించలేదు. ఎన్డీఏలో లేకపోయినా, మోడీ అడగకపోయినా ఎన్నో బిల్లుల విషయంలో పార్లమెంట్లో బేషరతు మద్దతిచ్చారు జగన్. అయితే 2024 ఎన్నికల ముందు నుంచి బీజేపీ క్రమంగా వైసీపీ నుంచి దూరంగా జరిగింది. ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని వైసీపీని చిత్తుగా ఓడించింది బీజేపీ. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా గత 100 రోజుల కూటమి పాలనపై వైఎస్ జగన్ టీడీపీ టార్గెట్గానే విమర్శలు చేశారు. కానీ బీజేపీని ఏమీ అనలేదు. కానీ తిరుమల లడ్డూ వివాదంలో టీడీపీ కంటే బీజేపీనే వైఎస్ జగన్ను జాతీయ స్థాయిలో బద్నాం చేసింది. దీంతో బీజేపీ అసలు రంగేమిటో వైఎస్ జగన్ తెలుసుకున్నారట. ఇన్నాళ్లు ఆ పార్టీకి మద్దతిచ్చినందుకు బాధపడుతున్నారట జగన్. అందుకే ఇకపై బీజేపీని ఏమాత్రం వదిలిపెట్టకూడదని, ప్రతి అంశంలో ఆ పార్టీని కూడా టార్గెట్ చేయాలని చెప్పారట జగన్. వైఎస్ జగన్ ఇలా బీజేపీపై ఫైర్ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్డీఏలోకి జగన్ వెళ్లే ఛాన్స్ ఇక లేదని, అంతేకాకుండా జగన్ ఒంటరిగా కూడా రాబోయే ఎన్నికలను ఎదుర్కోలేడని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్ ఇండియా కూటమిలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. తిరుమల లడ్డూ విషయంలో ఎన్డీఏ కూటమి, ఆర్ఎస్ఎస్లు జగన్నే టార్గెట్ చేశాయి. అయితే ఇదే విషయంపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం గత వైసీపీ ప్రభుత్వాన్ని కానీ వైఎస్ జగన్ను కానీ ప్రస్తావించని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పుణ్యక్షేత్రంలో తయారు చేసే ప్రసాదంలో కల్తీ జరగడం ఆందోళనకరమని, ఇది ప్రతి భక్తుణ్ణి బాధపెడుతుందని, ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు. పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు రాహుల్. భవిష్యత్లో వైఎస్ జగన్తో కలిసి పనిచేయాల్సి ఉంటుందనే భావనతోనే రాహుల్ కూడా ఆయనపై ఆరోపణలు చేయలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. ఏదేమైనా బీజేపీతో మాత్రం జగన్ సాధ్యమైనంత దూరం జరిగారని, దాదాపు ఆ పార్టీతో దోస్తీ కట్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.